కరివేపాకు కొబ్బరి చట్నీ అందుకో సామాను. కొంచెం నూనె, ఇవన్నీ వేయించుకుంటే అయిపోతుంది. ఆవాలు కొంచెం చిటపట్లాడి, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, 2 కొబ్బరి, చింతపండు, చింతపండు కలిసిందా బాగా కలుస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కలుపు. కరివేపాకు వెళ్ళి చక్కగా రుబ్బుకున్నరా బాబాయ్. కరివేపాకు కొబ్బరి చట్నీ, కరివేపాకు కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలి? నేను తిన్నాను కాబట్టి నువ్వు చెప్పొచ్చు కదా బాబాయ్. కరివేపాకు కొబ్బరి చట్నీ, కడాయిలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, పుట్నాలు, పచ్చిమిర్చి, 2 కొబ్బరి, చింతపండు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించి రుబ్బుకుంటే కరివేపాకు కొబ్బరి చట్నీ రెడీ.